దివ్య ఆత్మస్వరూపులకు నా నమస్కారములు అయితే ఇప్పటి వరకు పుష్యమి నక్షత్రము గురించి చెప్పాను ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం గురించి చెప్పబోతున్నాను ఈ ఆశ్లేష నక్షత్ర విధానమునకు బుధుడు అధిపతి రాశ్యాధిపతి చంద్రుడు కర్కాటక రాశి అయితే ఈ రాశి ఎందు జన్మించిన వారు చాలా యోగ్యం అయినటువంటి స్థితికి చేరడానికి మంచి అదృష్ట జాతకులని కూడా చెప్పవచ్చు అయితే వీళ్ళకు ఒక లగ్నాన్ని నిర్ణయిద్దాం అయితే ఈ లగ్నాన్ని ఎట్లా అంటే వృక్షక లగ్నంగా నిర్ణయిద్దాం ఈ వృక్షక లగ్నం నా రాశి వచ్చేసి కర్కాటక రాశి నక్షత్రాధిపత్య విధానమునకు అధిపతి బుధుడు గణము గణము అయితే ఇప్పుడు వృక్షక లగ్నం వృక్షక లగ్నమునకు అధిపతి కుజుడు అయితే ఈ కుజుడిని ఎక్కడ పెడదాము చంద్రుడు ఎక్కడ పెడదాము చంద్రుడు అంటే నక్షత్ర విధానం మనకు ఎక్కడున్నాలో అక్కడ అంటే రాశ్యాది విధానం కర్కాటక రాశిలో చంద్రుడు ఉన్నాడు వృక్షక రాశిని తీసుకున్నాం వృక్షక రాశికి అధిపతి కుజుడు అట్టి కుజుడిని పదింట పెట్టుకుందాం పదింట పెట్టుకుంటే మనకి ఎక్కడయ్యాడు కర్కాటక రాశి ఎందు ఉన్నాడు అంటే అంటే ఎట్లా వృక్షకం ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం తొమ్మిది భాగ్యస్థానం ఈ భాగ్యస్థాన విధానంలో కుజుడు నీచ గురువు వృక్షకు లగ్నానికి పంచమంలో పెట్టుకుంటాం అపారమైన మేధస్సు పరులు కాగలరు వీళ్ళు విద్యలో అతి మేధావులు చదువులో మంచి మేధావులు అదృష్టములో మంచి మేధావులు జీవిత విధానానికి గ్రహస్థితిని మీరు జ్యోతిషపరులను కనుక్కోండి ఎందుకంటే మీకు నేను చెప్పే విధంగానే ఉంటుందని మాత్రం కాదు కనుక దాన్ని కూడా పక్కన పెడుతున్నాను ఉదయం ఉదాహరణగా చెప్పుకొని వస్తున్నాను నగ్నానికి నక్షత్రానికి ఈ నగ్న నక్షత్రానికి జన్మించినటువంటి వాళ్ళు ఈ రాశి ఎందు జన్మించినటువంటి వాళ్ళు మంచి మేధస్సు పరులు అదృష్టవంతులు వీళ్ళు నిరుపేద కుటుంబంలో జన్మించినా కూడా ఆ కుటుంబము దినదిన ప్రవర్ధమానముగా వృద్ధి చెందుటగా కావచ్చు అయితే వీళ్ళకి ఇంకొక లక్షణం ఉంది తన తల్లిదండ్రుల దగ్గరే వీళ్ళు పెరగలరని చెప్పలేము కొన్ని సందర్భాలు అంటే గృహస్థితులలో తేడా ఉంటే అమ్మమ్మ వారి ఇంట్లో కానీ లేదా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో కానీ పెరగవచ్చు తల్లిదండ్రుల దగ్గర తక్కువగా పెరగటం జరగవచ్చు లేదా తల్లిదండ్రుల మీద ఎక్కువ అభిప్రాయం లేకుండా ఏదో ఏవంటే మాట అంటే మాట మాట అంటే మాట అంతవరకే మాట్లాడే తత్వం వస్తుంది చదువులో కూడా మంచి మేధస్సు పరులు కావడానికి మంచి అవకాశం ఉంటుంది గణిత శాస్త్ర విద్యా విధానములలో వీళ్ళు లెక్కలు అపారమైనటువంటి మేధస్సు పరులు లెక్కల్లో కాగలరు దీనివలన కాలేజీలలో మంచి లెక్కల చదువురిగా చెప్పటానికి అట్లాగే జీవిత విధానం అయిన పరిస్థితులలో ఒక కాలేజీ కానీ లేదు కాన్వెంట్లు కానీ ఇటువంటి నిర్మించుకొని అది స్త్రీలు కావచ్చు అండి పురుషులు కానీ ఎవరైనా సరే దీనికి చెప్పే మాట నేను కాలేజీ కానీ లేదు కా కాన్వెంట్లు కానీ ఇటువంటి పెద్ద పెద్ద విద్యా సంస్థలు నిర్మించి తద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకొని మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు ఇతరులకు విద్య బోధించాలనేటువంటి కృతూహలము అధికంగా ఉంటుంది వీరికి ఇలా జీవితం చాలా సుఖమయమని చెప్పవచ్చు అయితే లగ్నము వృక్షక లగ్నంగా తీసుకున్నాం కనుక లగ్నమునకు ఆధిపత్యం ఆధిపత్యంబైనటువంటి కుజుడు లగ్నమునకు ద్వితీయాధిపతి అయిన గురువు యోగ్యులుగా అంటే పంచమమనందు కానీ నవమనందు కానీ దశమమనందు కానీ లేదా పదకొండో స్థానమునందు కానీ ఉండగలిగితే వీళ్ళ జన్మ ఆచంద్రార్కము కీర్తి ప్రతిష్ఠలు తెచ్చుకుని అవార్డులు కూడా తెచ్చుకునేంత స్థాయికి ఎదగలరు వీళ్ళు అట్లాగే శని భగవానుడు వీళ్ళ లగ్నానికి తృతీయ చతుర్థాధిపతి ఈయన కూడా శుభకరంగా ఎట్లా మూడు ఆరు పది స్థానములలో ఉంటే స్థిర ధనములను సంపాదించుకొని కీర్తి ప్రతిష్ఠలు తెచ్చుకొని పది మంది దగ్గర పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని విద్యాస్థాన విధానమునకు అట్లాగే కొన్ని సందర్భాలలో వీళ్ళు భూముల ఎందు కూడా కొంత ప్రాధాన్యత అంటే కొని అంబుట ఇటువంటివి కూడా చేయవచ్చు అంటే ఒక వ్యాపారమనే కాకుండా నాలుగు రకములైనటువంటి వృత్తులను కూడా ఎన్నుకొని పలు రకములుగా వ్యాపారములు చేసేదానికి కూడా అవకాశం ఏర్పడగలదని చెప్పవచ్చు అట్లాగే వర్తక వ్యాపారములు గుడ్డల వ్యాపారములు రెండవది పండినటువంటి పంటలు సమకూర్చుకొని వాటితో వ్యాపారములు ఒక రకం వ్యాపారం అనేది కాకుండా బట్టల వ్యాపారములు చిల్లర అంగడి వ్యాపారములు ఇటువంటి నానా విధములైనటువంటి స్థితి గ్రహస్థితులను బట్టి వీళ్ళకి మార్పు చేర్పులు అధికంగా ఉంటుంది చదువు చదివి చదువుతో వ్యాపారము ఈ లక్షణాలు చాలా దీర్ఘంగా వీళ్ళకి ఆచరించగలవు ఇక పురుషుడు అనుకుందాం ఈ పురుషుడు అనుకుంటే లగ్న మనకు సప్తమ స్థానం దీనికి సప్తమ స్థాన విధానము వృషభం అవుతుంది ఈ వృషభానికి శుక్రుడు యోగ్యుడు అట్టి శుక్రుడు చక్కగా కేంద్ర కోణములలో కానీ ఉండగలిగిన జీవితము సరైనటువంటి భార్య పురుషునికైతే స్త్రీకైతే సరైనటువంటి భర్త రావటము స్త్రీ కూడా అయిన ఎడల భర్తను అంటే కమాండింగ్ చేసే తత్వం ఎక్కువ వస్తుంది కుటుంబంలో ఏమండి ఇది చేయండి ఏమండి ఇది చూడండి ఈ విధంగా వ్యాపారం చేస్తే ఎట్టుంటుందని స్త్రీ చెప్పవచ్చు పురుషులైతే తనకు తానుగా చేసుకుంటూ భార్య సలహా తీసుకుంటూ తన అభివృద్ధి చెందేదానికి ప్రయత్నం చేయనువచ్చు అంటే ఈ తీరులో చెప్పాలంటే మంచి భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి మంచి అవకాశములు చక్కగా ఉన్నాయి అని చెప్పవచ్చు కొన్ని సందర్భాలలో వీళ్లకు రవి కానీ షష్ట స్థానాధిపత్య విధానమునకు పొంది కుజుడు కూడా తృతీయ స్థానమునకు ఆధిపత్యంపై ఉచ్చస్థానగతుడై ఉన్న ఏటలా రాజకీయములందు వీళ్ళకు ప్రాధాన్యత కలుగుతుంది మళ్ళీ ఇప్పుడు చూడండి చిన్న చిన్న రాజకీయం కాదు వీళ్ళ పెద్దది అంటే ముఖ్యమంత్రులు గాను ఇటువంటి శాఖలకు సంబంధించినటువంటి అటవీ శాఖ జలశాఖ విధానము విద్యాశాఖ మంత్రి ఇటువంటి మంత్రి పదవులు కూడా రావడానికి ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు స్త్రీకైనా కావచ్చు పురుషుడికైనా కావచ్చు ఇవి రివర్స్లో ఉన్నాయనుకో వీళ్ళు చిన్న చిన్న అంటే మున్సిపాలిటీకి ఇటువంటి చిన్న చిన్న పంచాయతీలకి ఇటు రాజకీయ తత్వానికి కూడా రావచ్చు ఇట్టి పరిస్థితి ప్రభావాలకు ఏది తీసుకున్నా మొత్తం మీద వీళ్ళ జాతక చక్ర విధానం చాలా జాగ్రత్తగా బాగుంది గ్రహస్థితులలో కానీ మార్పు జరిగితే సంపూర్ణంగా విఫలై ఏమీ లేని స్థితిపరులై మనస్తాపం చెంది కొన్ని సందర్భాలలో వీళ్ళు సూసైడ్కు కూడా పాటుపడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఈ నక్షత్రముల జన్మించినటువంటి వారు ఎవరైనా ఉంటే మంచి జ్యోతిష్య పరునికి చూపించి అందులో ఏదైనా దోషములు ఉన్నాయడలా అవి పోగొట్టుకుంటే మంచి భవిష్యత్తు వస్తుందని హెచ్చరికగా చెబుతున్నాను అయితే వీళ్ళకు కలిగే సంతానం వల్ల మాత్రము మానసికమైన వ్యధ చెందవలసి వస్తుంది ఎందుకంటే లగ్నమునకు పంచమ స్థానమునకు గురువు కారకుడై ఉన్నాడు మంచిదే కానీ ద్వితీయాధిపతి కూడా అతనే మంచిదే అయితే యోగ్యులైనటువంటి స్థితులలో ఈ శుభగ్రహములు కానీ ఉండగలిగితే అదృష్టం అయినటువంటి బిడ్డలు జన్మించి వారు తల్లిదండ్రులకు తోడ్పడుచు కుటుంబ వ్యవస్థను మరీ అభివృద్ధిలోకి లేకి తేగలరు అటు కాకుండా పాపగ్రహస్థితి విధానములను వాళ్ళ దృష్టి ప్రభావములు కానీ నీచత్వ దృష్టి ప్రభావములు కానీ ఇలా ఎందు కాని పడినా ఉన్న సంపదను పోగొట్టి రికార్న్ చేసి ఏమీ లేని పరిస్థితులను తెచ్చిపెట్టగలరు జాగ్రత్త స్వస్తి ఇలాంటి ఎన్నో వీడియోస్ అలాగే అప్డేట్స్ని మనకు అందిస్తుంది మన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ టీవీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి